నమస్కారం. నేను మీ వినరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 18వ అపసరం ధనభావం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. ఉందు మదకలిత్తన్న ఓడాడ తోల్వల్యన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కమలుం కొలలే కడై తెరవై వందెంగం కోలు ఎలైతనంగన్ மாதவி பந்தல் மேல் பல்கால் கூயலிங்கால் கூவினிங்கான் பந்தார் உயரலி உண்மைத்தினன் பேர்பாட வந்தாம் வலையக்கால் சிறார் வளையப்பிளிப்பா வந்து திருவாய் மகிழ்ந்தே லோரம்பாவாய் அண்டால் திருவடகலையே சரணம். ஏனுகளுதோ போராடுகின்ற வாடு మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువును చూచి వెనిగంజి వేయని భుజబలము కలవాడును, అగు నందగోపుని కోడలా పరిమళ గురుముచున్న కేశపాదము కలదాన, ఓ నీలాదేవి తలుపు కడుయదీయము, కోళ్ళు అంతటను చేరి అరుచుచున్నవి, మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చుని కోకెలు కూయుచున్నవి, కనుక తెల్లవారినది చూడుము, బంతి చదితో పట్టుకుని దాన మా భావగుణములను కీర్తిచున్నటకు వచ్చిచున్నాము. నీవు సంతోషముతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వులను పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములను గళ్ళు గళ్ళుమని దని చేయునట్లు తలుపుతెరుమో అని ఈ పాసములో లేపుచూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.